ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు, మూడు పార్టీలతో పొత్తు అని అంటా ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి 2014లో ఇలానే పొత్తుగా ఏర్పడి, ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు, మీటింగులు పెట్టారు, ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసి, ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇంటింటికి ఈ పాంఫ్లెట్ను పంపించాడు. ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారో తెలుసా? ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి, చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి 2014లో వీళ్ళే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో వీళ్ళు రాసిన మాటలు, రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తాను, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేస్తాము, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఉద్యోగం వచ్చేదాకా నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇస్తాము, 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత మరియు పవర్ రూమ్స్కు సంబంధించిన రుణాలు మాఫీ, అర్హులైనందరికీ కూడా 3 సెంట్ల స్థలం పక్కా గృహాలు మంజూరు చేస్తాము, రాష్ట్రాన్ని సింగపూర్గా మించి అభివృద్ధి చేస్తాము, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ప్రతి పాంప్లెట్ను కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. మరి ఇవి గతంలో చేయకుండా మరి పొత్తులో వీళ్ళంతా కూడా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి పాంప్లెట్లుగా ఇవన్నీ చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ మాదిరిగా పంపించి మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తును, మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈరోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్న ఈ పొత్తులతో ఎవరికైనా కూడా ప్రయోజనం కలిగిందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకి, ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే
వీళ్ళది ఏకైక ఎజెండా ఈరోజు కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే కారణం ఆ అధికారంతో ప్రజలను దోచుకునేందుకు పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాలి. సీసీ రోడ్లు కానీ భూగర్భ డ్రైనేజీలు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు కానీ, ఎల్ఈడి వీధి దీపాలు కానీ, రోడ్ ఎక్స్పెన్షన్ కానీ, ఏకంగా మున్సిపాలిటీ ఆఫీస్ కానివ్వండి, సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ ప్రాజెక్టులు, గ్రనైట్ ఇండస్ట్రీలు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఆ కుటుంబం నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది. ఎండాకాలం వచ్చినా మనకి పెద్ద తాగునీటి సమస్య లేకుండా ఈరోజు పరిస్థితి ఉందంటే దానికి కారణం ఈ కుటుంబం. తాడపత్రిలో ఆటో నగర్ని కూడా అభివృద్ధి చేశారు, ఏకంగా అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది. కానీ మీరేం చేశారు పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని ఇక్కడ గెలిపించారు. తాడేపల్లిలో ఒక పెద్ద పెళ్ళి ఉందండి, పిల్లి జగన్ మియా ఉంటుంది, తాడపత్రిలో ఒక చిన్న పిల్లి ఉందండి, ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి. చిన్న పిల్లి అని ఎందుకంటున్నాను తెలుసా, చూసుకున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరో చూసుకుని పెదేదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి ఎలా అహంకారంగా వివరించారో మనందరం చూసాం. పులి పులియే పిల్లి వెళ్ళి సింహాసనం అని కూర్చుంటే పులి అవ్వదు పెద్దారెడ్డి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిట్క వేసుంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఆనాడు అదన భద్రత మేము కల్పించాం, అదనంగా రోప్ పార్టీలు ఇచ్చాం, అతనికి జెడ్ ప్లస్ కేటగిరీ అవసరం లేకపోయినా జెడ్ ప్లస్ భద్రత కల్పించి ముఖ్యమంత్రికి 5+5 సెక్యూరిటీ ఎలా ఉంటుందో అంత సెక్యూరిటీ ఇచ్చి మీ నాయకుడిని పాదయాత్ర చేసుకో పోన్లే అని మేము వదిలేశాం. కానీ నువ్వేం చేసావు? వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లూటీ చేశావు, అవినీతి చేశావు, ఎన్నికల ముందల చిన్న కార్లు వచ్చాడు, ఈరోజు ఏకంగా పెద్ద బండులు కాన్వాయ్లు వేసుకుని వచ్చే పరిస్థితి మనందరం చూస్తున్నాం. చివరికి పందుల్ని కూడా వదిలిపెట్టలేదు ఈ పెద్దారెడ్డి, దాంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు దుప్పేశాడు. పెద్దారెడ్డికి చెప్తున్నా, టైం అయిపోయింది మిత్రమా, కౌంట్ డౌన్ మొదలైంది. 2-2 నెలల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా ప్రభుత్వం రాబోతుంది. అన్ని ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా ప్రతిదీ వసూలు చేస్తానని ఈ సభాముఖంగా తాడిపత్రి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ప్రజలందరి కోరుతున్నా, మన యంగ్ డైనమిక్ టైగర్ పులి బిడ్డ ఎవరది, జేసీ అశ్మిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి నాతో శాసనసభకి పంపించండి.